ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఇది Realme U1 మొబైల్ Realme U1 అన్బాక్సింగ్ చేసుకున్నాం మనం గేమింగ్ రివ్యూ చేసుకున్నాం అలాగే Realme U1 కి Redmi Note 5 Pro కి స్పీడ్ టెస్ట్ కూడా చేసుకున్నాం కదా ఇప్పుడు Realme U1 కి ఫుల్ రివ్యూ చేసుకుందాం ఒకసారి దీంట్లో మనకి ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి మాట్లాడుకుందాం ఈ ఫోన్ అయితే నేను వారం రోజుల నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను వారం రోజుల నుంచి కెమెరాలో ఫోటోస్ కూడా తీస్తున్నాను దీని మీద కెమెరా రివ్యూ అయితే ఏం పోస్ట్ చేయలేదు కొంచెం లేట్ అయింది దానికోసమే ఇప్పుడు నెక్స్ట్ మనకి రేపు సేల్ ఉంది కాబట్టి దీని ఫుల్ రివ్యూ అయితే చేస్తున్నాను దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ నాకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ నా పేరు మహేష్ మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ దీంట్లో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మెయిన్ గా మనకి బిల్డ్ క్వాలిటీ ఒకటి చూసుకోండి లుక్ పరంగా ప్రో సెక్షన్ లో మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ బిల్డ్ క్వాలిటీ మనకి అవుట్ లుక్ మాత్రం గ్లాస్ ఫినిషింగ్ తో వచ్చింది గ్లాస్ మనకి రియల్మీ టూ ప్రో లాగా లేదు కొంచెం డల్ ఉంది రియల్మీ టూ ప్రో కొంచెం బాగుంటుంది దీనికంటే మనకు చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే చాలా బాగుంది మనం లాంగ్ లుక్ లో చూసేటప్పుడు చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది లేడీస్ అయితే ఇది వాడడానికి చాలా బాగుంటుంది వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు బ్లూ కలర్ తీసుకోవడానికి లుక్ పరంగా అయితే బ్యాక్ సైడ్ చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ కూడా మనకి వాటర్ ట్యాప్ గ్లాస్ తోటి వచ్చింది కాబట్టి ఫ్రంట్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫ్రంట్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు డిస్ప్లే వాటర్ ట్యాప్ గ్లాస్ తోటి వచ్చింది సో డిస్ప్లే పరంగా అయితే మనకి డిస్ప్లే లో మాట్లాడుకున్నట్లయితే దీనికి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే తోటి ఈ డిస్ప్లే అయితే తీసుకొచ్చారు ఈ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నోట్ 6 ప్రో కంటే డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది డిస్ప్లే కలర్స్ బ్రైట్ గా వస్తున్నాయి అలాగే డిస్ప్లే లో మనకి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి మన యూట్యూబ్ లో గానీ ఏదైనా స్ట్రీమింగ్ చేసినప్పుడు గానీ 1080p వరకు దీంట్లో మన స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్ కూడా 1080p వరకు చూసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మన డిస్ప్లే అని చెప్పుకోవచ్చు మన రెడ్మీ నోట్ 5 ప్రో తో పోల్చుకున్నా రెడ్మీ నోట్ 6 తో పోల్చుకున్నా డిస్ప్లే మాత్రం రియల్మీ యూ వన్ హెడ్ ఉంటుంది ఖచ్చితంగా డిస్ప్లే కి 10 out of 8 ఇవ్వచ్చు చాలా ఎక్సలెంట్ గా ఉంది డిస్ప్లే మనం పెట్టిన బడ్జెట్ లో ఇదైతే రీజనబుల్ డిస్ప్లే అయితే నాకు అనిపిస్తుంది మనం ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్ అలాగే ఇంకొక వేరియంట్ ఉంది 4GB ర్యామ్ 64GB వేరియంట్ 3GB ర్యామ్ 32GB వేరియంట్ కి 12,000 ఉంది కాస్ట్ వచ్చేసి అలాగే 6GB 64GB ర్యామ్ 4GB 64GB ర్యామ్ కి 14,500 ఉంది దానికి దీనికి డిఫరెన్స్ కొంచెం ఎక్కువనే పెట్టారు మామూలుగా ఒక 1,500 పెడితే 1,500 పెడితే కొనడానికి వీలుండేది చాలా ఎక్కువ పెట్టారు తేడా అయితే 2,500 పెట్టారు సో చూడాలి ఫ్యూచర్ లో ఏమైనా తగ్గిస్తారో లేదో చూడాలి మొత్తానికి అయితే డిస్ప్లే పరంగా అయితే బాగుంది మనకి 3GB ర్యామ్ వేరియంట్ తీసుకునే వాళ్ళు 12,000 బెటర్ డిస్ప్లే దీనికంటే మంచి డిస్ప్లే అయితే దొరకదు మీరు ఒకసారి చూసుకోండి డిస్ప్లే స్పెసిఫికేషన్స్ అండ్ మనకి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మీరు రివ్యూలో చూసుకోండి అన్బాక్సింగ్ రివ్యూలో కూడా నేను చూపించాను చాలా బాగుంది నెక్స్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి దీనికి జీపీయూ మంచి జీపీయూ వాడారు మనకి ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు చాలా ఫ్రీగా హ్యాండిల్ చేస్తుంది దీని గేమింగ్ రివ్యూ కూడా ఉంది మీరు చూడకపోతే కార్డ్స్ లో వదిలేస్తున్నాడు కార్డ్స్ లో నుంచి మీరు చూడొచ్చు గేమింగ్ హ్యాండిల్ చేసేటప్పుడు కూడా మనం గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది ఒక చిన్న లాగ్స్ అయితే నేను అక్కడక్కడ నోటీస్ చేశాను కానీ మరీ పెద్ద లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఏం లేవు చాలా బాగుంది మొబైల్ గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం గేమింగ్ లవర్స్ అయితే ఈ ఫోన్ ఈ బడ్జెట్ లో మనకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు 12,000 బడ్జెట్ లో గేమింగ్ కి బెస్ట్ మొబైల్ ఏంటంటే నా పిక్ అయితే ఇదే ఉంటుంది రియల్మీ యూ వన్ అలాగే దీంట్లో 3GB ర్యామ్ 32GB వేరియంట్ ఇది దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే ర్యామ్ మేనేజ్మెంట్ కూడా చాలా చక్కగా చేశారు మనకి యాప్స్ అయితే మెమరీ లో ఉంచుకోగలుగుతుంది మాక్సిమం 6-8 దాకా యాప్స్ అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది గేమ్స్ ఆడినప్పుడు మాత్రం కొంచెం మెమరీలో నుంచి తీసేస్తుంది మెమరీలో ఉంచుకోవట్లేదు గేమింగ్ రివ్యూలో కూడా నేను చెప్పాను ఒక 20 మినిట్స్ గేమ్ ఆడితే ఇంతకు ముందు ఆడిన గేమ్ మాత్రం మళ్ళీ రీలోడ్ అవుతుంది గేమ్స్ మాత్రం మెమరీలో ఉంచుకోవట్లేదు అది కూడా మీరు మైండ్ లో పెట్టుకోవాలి దీంట్లో మనకి గేమ్ బూస్టర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకి డాటా బ్రౌజింగ్ అనేది వేరే వాటి మీద ఉండకుండా గేమ్స్ కే సపరేట్ గా వచ్చేటట్టు చేస్తుంది అది సో దీనివల్ల మన గేమ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా ఎక్కడ లాగ్స్ లేకుండా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది చాలా స్మూత్ గా ఆడుతుంది దీంట్లో నేను పబ్జి గేమ్ ఆడాను ఆస్పాట్ నైట్ గేమ్ కూడా ఆడి చూపించాను ఐరన్ బ్లేడ్ కూడా ఆడి చూపించాను ఒకసారి మీరు చూడకపోతే
కాస్ట్ లో వదిలేసాను అక్కడ నుంచి మీరైతే గేమింగ్ రివ్యూ చూడొచ్చు. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో ప్రాసెసర్, దీంట్లో మనకి ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్ వాడారు. P70 ప్రాసెసర్ తోటి వచ్చిన ఫస్ట్ మొబైల్ ఇది అని చెప్పాలి. ఈ ప్రాసెసర్ కూడా చాలా బాగుంది, ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మనకి ఛార్జింగ్ కూడా చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. దీనికి మన సాఫ్ట్వేర్ కి హార్డ్వేర్ కి ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగా చేశారు. ఛార్జింగ్ కూడా మనకి 1.5 డే ఈజీగా వస్తుంది. మామూలు మీరు హెవీ యూజర్ అయినా 1 డే ఈజీగా వస్తుంది. మన స్క్రీన్ ఆన్ టైం అయితే 8 అవర్స్ దాకా ఉంది. మీ యూసేజ్ ని బట్టి 8 అవర్స్, 9 అవర్స్, 7 అవర్స్ అని చెప్పేసి ఇలా తేడా అయితే రావచ్చు, కానీ మరి ఎక్కువ తేడా అయితే రాదు. మీరు స్ట్రీమ్ చేస్తున్నప్పుడు నెట్ లో అమెజాన్ లో కానీ వీడియోలు చూసినప్పుడు కొంచెం ఛార్జింగ్ అయితే ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవడం జరుగుతుంది. అలాగే మనకి గేమింగ్ ఆడేటప్పుడు దీని టెంపరేచర్ వచ్చేసి నేను చూపించాను ఆ వీడియోలో, మీరు చూడొచ్చు 43 కంటే ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. గేమింగ్ పరంగా కూడా చాలా బాగుంది ఫోన్, ఎక్కువ ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మనం గేమ్స్ ఆడేటప్పుడు ఇక్కడ పైన ఈ ప్లేస్ లో మాత్రమే హీట్ అవ్వడం జరుగుతుంది. మనకి బ్యాక్ అయితే ఏం హీట్ అవ్వడం అయితే ఏం జరగట్లేదు, మెటల్ బాడీ కాదు గ్లాస్ బాడీ కాబట్టి మనకి బ్యాక్ సైడ్ హీట్ అయితే ఏం నోటీస్ చేయలేదు నేను. ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ ప్లేస్ లో 43, 42 అలా మన టెంపరేచర్ నోటీస్ చేశాను. గేమింగ్ పరంగా అయితే ఈ ఫోన్ చాలా బాగుంది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకి కెమెరా, కెమెరా చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తోటి ఇచ్చారు, పక్కన చిన్న ఫ్లాష్ ప్రొవైడ్ చేశారు. ఈ కెమెరా సెటప్ లో మనకి డ్యూయల్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ ఆఫ్ 2.2 తో వస్తుంది. అలాగే 2 మెగాపిక్సెల్ కెమెరా అపేచర్ ఆఫ్ 2.4 తో వస్తుంది. దీన్ని చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ కెమెరా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా తీస్తుంది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనకి సైడ్స్ ఎడ్జెస్ అయితే స్మూత్ గానే కట్ అవుతున్నాయి, అంత షార్ప్ గా అయితే లేవు. కాకపోతే ఓవరాల్ గా కెమెరా పర్ఫార్మెన్స్ బ్యాక్ కెమెరా విధంగా చూసుకుంటే చాలా బాగుంది. కెమెరాలో కూడా కొన్ని కాన్స్ ఉన్నాయి, ఆ కాన్స్ సెక్షన్ లో మాట్లాడుకుందాం. కెమెరా రివ్యూ చేయలేదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను. కెమెరా పరంగా బ్యాక్ కెమెరా అయితే చాలా బాగుంది, ఫ్రంట్ కెమెరా కొంచెం డల్ ఉంది. ఫ్రంట్ కెమెరా మనకి 25 మెగాపిక్సెల్ తో ప్రొవైడ్ చేశారు, ఇక్కడ నాచ్ లో ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ కెమెరా. ఈ 25 మెగాపిక్సెల్ అయినప్పటికీ కూడా F2.0 తో వస్తుంది. ఫోటోస్ మనం నేచురల్ గా ఫోటో తీసుకున్నట్లయితే బాగానే వస్తుంది, కానీ పోర్ట్రేట్ షాట్ తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్ గా రావట్లేదు. కొంచెం బ్లర్ ఎఫెక్ట్ అనేది మనం ఒక దగ్గర పాయింట్ అవుట్ చేస్తే వేరే దగ్గర బ్లర్ అవడం జరుగుతుంది, బ్లర్ ఎఫెక్ట్ కరెక్ట్ గా లేదు. సో ఓవరాల్ గా ఈ బడ్జెట్ లో 12,000 బడ్జెట్ లో ఈ ఫోన్ అయితే బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. కెమెరా కొంచెం ఆర్డినరీ కెమెరా యావరేజ్ ఉంది, కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకొని మీ కెమెరా మెయిన్ ప్రియారిటీ అనుకుంటే మాత్రం కెమెరా సెక్షన్ లో ఇది కొంచెం డల్ ఉంది కాబట్టి దీన్ని స్కిప్ చేసేయండి. ఈ మొబైల్ ని మీరు వేరే మొబైల్ కి వెళ్ళిపోవచ్చు. ఇదే బడ్జెట్ లో మనకి ఇంకొక 1,000 రూపీస్, 2,000 రూపీస్ యాడ్ చేసుకున్నట్లయితే మనకి రెడ్మీ నోట్ 6 ప్రో, రెడ్మీ నోట్ 5 ప్రో వస్తుంది. మీరు కెమెరా బెస్ట్ ప్రియారిటీ అనుకుంటే ఈ బడ్జెట్ లో ఇంకొక 2,000 యాడ్ చేసుకుని మీరు రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకున్నది బెటర్. దాంట్లో కూడా మనకి నాచ్ అయితే ప్రొవైడ్ చేశారు కొత్తగా, కాకపోతే నాచ్ అది ఫార్మాల్టీన్ కి ప్రొవైడ్ చేసినట్టుంది, కానీ వాటర్ ట్యాప్ నాచ్ అయితే కాదు, మనకి ట్రెడిషనల్ నాచ్ ప్రొవైడ్ చేశారు. మన నాచ్ కూడా కొంచెం పెద్దగా ఉంది, దాని ఫుల్ రివ్యూ కూడా చేయలేకపోయారు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల. సో ఇక కెమెరా పరంగా అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కెమెరా మెయిన్ ప్రియారిటీ అనుకున్న వాళ్ళు దీనికి స్కిప్ చేసేయండి, రెడ్మీ నోట్ 6 ప్రో తీసుకోండి. కెమెరా విధంగా కెమెరాలో అది చాలా బాగుంది, మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, పోర్ట్రేట్ షాట్ కూడా మంచిగా తీస్తుంది. సో మీరైతే చూసుకోండి పర్ఫార్మెన్స్ పరంగా కెమెరా అయితే యావరేజ్ ఉంది, కెమెరా మెయిన్ ప్రియారిటీ కాకుంటే ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఫోన్ ఇది. అలాగే చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఇంకో ప్లస్ పాయింట్ చెప్పుకోవాలంటే డెడికేటెడ్ స్లాట్ యూజ్ చేశారు దీనికి, హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే కాదు. మీరు ఒకేసారి 2 సిమ్లు ఒక మెమరీ కార్డ్ అయితే వాడుకోవచ్చు. మీరు మెమరీ కార్డ్ యూజ్ చేసి 250 GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ ఓల్డ్ సపోర్ట్ ఉంది, మీరు ఒకేసారి 2 జియో సిమ్లు వాడుకోవచ్చు. బెస్ట్ పాయింట్ వచ్చేసి మనకి దీంట్లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే బ్యాటరీ 3500 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. 3500 mAh బ్యాటరీ అయినా కూడా మనకి 1.5 డే లైట్ యూజర్ కి వస్తుంది, హెవీ యూజర్ అయినా కూడా మీకు 1 డే ఈజీగా వస్తుంది. మీరు ఎంత హెవీ యూజర్ అయినా 1 డే వస్తుంది. మీ యూసేజ్ ని బట్టి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. వీళ్ళు ప్రాసెసర్ మనకి P70 ప్రాసెసర్ తీసుకొచ్చారు ఫస్ట్ టైం రియల్మీ లో. ప్రాసెసర్ అయితే మనకి ఛార్జింగ్ బ్యాటరీ పర్సెంటేజ్ ని చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి దీని ఆక్టా కోర్ ప్రాసెసర్, దీంట్లో 4 కోర్స్ పవర్ఫుల్ కోర్స్ ఉన్నాయి, 4 కోర్స్ నార్మల్ కోర్స్, యావరేజ్ స్పీడ్స్ కోర్స్ ఉంటాయి. 4 కోర్స్ మాత్రం చాలా పవర్ఫుల్ కోర్స్ ప్రొవైడ్ చేశారు దీంట్లో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కలర్ వైస్ మీద రన్ అవుతుంది, కలర్ వైస్ 5.0 మీద రన్ అవుతుంది. మనకి కలర్ వైస్ అంటే తెలిసిందే, అప్డేట్స్ కొంచెం లేట్ గా వస్తాయి. అలాగే దీంట్లో కెమెరా కూడా కొంచెం కలర్స్ బూస్ట్ చేసి చూపిస్తుంది. ఏమైనా కాల్ సెక్షన్ లో మాట్లాడుకుందాం.
నెక్స్ట్ బెస్ట్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి స్పీకర్ స్పీకర్ కూడా చాలా లౌడ్ ఉంది, చాలా బాగా వస్తుంది స్పీకర్ పర్ఫార్మెన్స్. అయితే మనం 3.5 హెడ్ ఫోన్ జాక్ నుంచి ఆడియో అవుట్పుట్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. మీరు మంచి హెడ్ ఫోన్ యూజ్ చేసినట్లయితే ఆడియో అవుట్పుట్ కూడా మీరు ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే మనకి వైఫై డ్యూయల్ బ్యాండ్ ఒకటి సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ బ్యాండే ఉంది, అదొకటి దీంట్లో మీరు నోటీస్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో లాక్స్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ సెన్సార్ చూసుకోండి ఒకసారి. మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే దీంట్లో చాలా బాగా ఫాస్ట్ గా లాక్ ఓపెన్ అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఫేస్ అన్లాక్ తో ట్రై చేస్తున్నాను నేను, ఒకసారి చూడండి మీరు ఎంత ఫాస్ట్ గా ఓపెన్ అవుతుందో. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది కళ్ళు మూసుంటే లాక్ అయితే ఓపెన్ అవ్వట్లేదు, చూడండి లాక్ అయితే చాలా బాగా ఫాస్ట్ గా ఓపెన్ అయింది. ఒకసారి చూడండి లాక్ కళ్ళు మూసుకున్నప్పుడు లాక్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. అలాగే ఫింగర్ ప్రింట్ లాక్ కూడా మనకి చాలా ఫాస్ట్ గా ఉంది, ఫింగర్ ప్రింట్ లాక్ చూడండి చాలా ఫాస్ట్ గా ఓపెన్ చేస్తుంది. మనకి P70 ప్రాసెసర్, ఫస్ట్ ప్రాసెసర్ ఇదే మొబైల్ కి తీసుకొచ్చారు కాబట్టి మనకు తెలియదు దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో. 12,000 రూపాయల బడ్జెట్ లో మనకి ఇంతకంటే మంచి ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ప్లస్ ప్లాంట్ వచ్చేసి దీంట్లో సెన్సార్స్ అయితే అన్ని ప్రొవైడ్ చేశారు, ఏ సెన్సార్ స్కిప్ చేయలేదు. రియల్మీ అంటే ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉండదు, ఐఆర్ బ్లాస్టర్ ఎక్స్పెక్ట్ చేయకండి. మిగిలిన సెన్సార్ సెన్సార్స్ అయితే అన్ని ఉన్నాయి, యాక్సిలెరోమీటర్ సెన్సార్, మాగ్నెటోమీటర్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్ ఇవన్నీ సెన్సార్స్ అయితే ఉన్నాయి. మనకి ఐఆర్ బ్లాస్టర్ అయితే లేదు, ఐఆర్ బ్లాస్టర్ ఒకటి స్కిప్ చేశారు. రియల్మీలో ఐఆర్ బ్లాస్టర్ ఉండదు మనకు, రియల్మీ ఇస్ నథింగ్ బట్ ఒప్పోనే మనకి రియల్మీ అని సబ్ బ్యాండ్ క్రియేట్ చేసుకుని వాళ్ళు అయితే తీసుకొచ్చారు. మనకి ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, ఛార్జింగ్ కూడా మాక్సిమం 2 అవర్స్ టు 10 మినిట్స్ అలా పడుతుంది. ఛార్జింగ్ కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, కాకపోతే స్పీడ్ ఛార్జింగ్ అవుతుంది. మనకి బాక్స్ లో కూడా 5 వోల్ట్స్ 2 ఆంపియర్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు, అది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో కలర్ వైస్ మీద రన్ అవుతుంది కాబట్టి మనకి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ గా ఐడియా లేదు. దీంట్లో మనకి కాల్ రికార్డింగ్ ఆప్షన్, డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్, అలాగే మనకి మిగిలిన థీమ్స్ అవన్నీ మనం సపరేట్ గా డిజైన్ చేసుకుని మనం పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. డ్యూయల్ యాప్స్ ఉంటాయి, సెకండ్ స్పేస్ ఉంటుంది, ప్రతి ఆప్షన్ అయితే దీంట్లో ఉంటుంది ఎంఐ లో ఉన్నవి. అలాగే ఇవి దీంట్లో ప్రోస్ సెక్షన్ లో ప్రోస్ ప్లస్ పాయింట్స్, రియల్మీ U1 యొక్క ప్లస్ పాయింట్స్ వచ్చేసి. ఇప్పుడు మనం కాన్స్ సెక్షన్ లో కాన్స్ గురించి మాట్లాడుకుందాం, అంటే నాకు ఈ ఫోన్ లో నచ్చని విషయాల గురించి మాట్లాడుకుందాం కాన్స్ సెక్షన్ లో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ దీంట్లో కాన్స్ సెక్షన్ లో నాకు నచ్చని విషయం ఏంటంటే బాడీ వచ్చేసి లుక్ పరంగా అయితే ఎక్సలెంట్ గా ఉందని చెప్పాను కదా, లుక్ పరంగా ఎక్సలెంట్ గా ఉంది, ఏ మాత్రం దాంట్లో డౌట్ లేదు. అలాగే మనం చూసుకున్నట్లయితే దీనికి మనం పౌచ్ లేకుండా యూజ్ చేస్తే, నేను ఒక 1 డే దీన్ని పౌచ్ లేకుండా యూజ్ చేశాను, దీన్ని చూసుకున్నట్లయితే మీకు స్క్రాచెస్ అయితే ఎక్కువగా నోటీస్ చేశాను, స్క్రాచెస్ పడుతున్నాయి దీని మీద. ఎక్కడ ఫోన్ డ్రాప్ అయితే కాలేదు కింద, అయినా కూడా దీనికి మనం ఎక్కడైనా టేబుల్స్ మీద పెట్టినా కూడా, కీ పెట్టుకొని జేబులో పెట్టుకున్నా కూడా ఈ ఫోన్ కి స్క్రాచెస్ అయితే పడుతున్నాయి, చాలా క్రాచెస్ అయితే నోటీస్ చేశాను. తీసుకొచ్చారు మనకి టైప్ సి ఇస్తే బాగుండేది, కాకపోతే మనకి 12,000 బడ్జెట్ లో టైప్ సి ఇవ్వడం అంటే కొంచెం కష్టమే. ఇది కాన్స్ట్రక్షన్ లో మాట్లాడుకునేది. ఇంకొక పాయింట్ గురించి అయితే ఛార్జింగ్ కేబుల్ అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ అండ్ స్క్రాచెస్ పడుతున్నాయి మొబైల్ కి. మన స్పీకర్ అవుట్పుట్ అయితే చాలా బాగుంది, ఓకే 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి కాల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే కాల్ క్వాలిటీ కూడా కొంచెం డల్ ఉంది, అంత లౌడ్ గా ఏం వినబడట్లేదు. మీరు ట్రాఫిక్ లో గానీ కాల్ మారుతూ ఉంటే మీకు కొంచెం నాయిస్ అయితే ఎక్కువగా వస్తుంది. అలాగే దీంట్లో ఇంకో కాన్స్ట్రక్షన్ లో ఇంకోటి మాట్లాడుకోవాలంటే మనం ఫొటోస్ తీసినప్పుడు కలర్స్ న్యాచురల్ గా అయితే రావట్లేదు. మనకి Redmi Note 5 Pro, Redmi Note 6 Pro లో తీసిన ఫొటోస్ కి దీనిలో తీసిన ఫొటోస్ కి చాలా తేడా ఉంటుంది. అవి కొంచెం న్యాచురల్ గా వస్తున్నాయి, కలర్స్ కూడా న్యాచురల్ గా ఉంటున్నాయి, ఈ కలర్ కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది. సో అదొక ప్రాబ్లం ఉంది అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో NFC లేదు మనకి, ఐఆర్ బ్లాస్టర్ కూడా లేదు. అలాగే కొందరికి చాలా మందికి మెయిన్ ఏంటంటే నోటిఫికేషన్ లైట్ ఫోన్ పక్కన పెట్టేసి నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అయితే ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. దీంట్లో మనకి నోటిఫికేషన్ లైట్ కూడా లేదు. నోటిఫికేషన్ LED ఇవ్వాలంటే ఇక్కడ ఇయర్ పీస్ దగ్గర అయినా ఇవ్వచ్చు, లేకపోతే కిందనైనా ప్రొవైడ్ చేయవచ్చు. కాకపోతే వీళ్ళు నోటిఫికేషన్ లైట్ అయితే స్కిప్ చేశారు. అలాగే FM రేడియో ఉంది, NFC లేదు, మీరు వైడ్ బ్యాండ్ L3 సపోర్ట్ ఉంది, L1 సపోర్ట్ అయితే లేదు. ఇవి దీంట్లో కాన్స్ట్రక్షన్ లో మాట్లాడుకునేవి. నాకు తెలిసి కాన్స్ అయితే అంత ఎఫెక్టివ్ అయితే ఏం కాదు, ఒక కెమెరా ఒకటే ఎఫెక్టివ్ కాన్స్ లో. కెమెరా మెయిన్ ప్రియారిటీ కాదనుకుంటే మీరు 12,000 పెట్టి ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు. అలాగే మనకి స్క్రీన్ గార్డ్ విషయానికి వస్తే స్క్రీన్ గార్డ్ మనం
వెతుక్కోవాల్సిన అవసరం లేదు, సెపరేట్ గా వేపించుకోవాల్సిన అవసరం లేదు. స్క్రీన్ గార్డ్ దీనికే ప్రొవైడ్ చేసి వాళ్లే అటాచ్ చేసి ఇస్తున్నారు మొబైల్. అలాగే మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చు మనకి ఈ ఫోన్ డ్యామేజ్ అయితే అయింది కొంచెం. ఫోన్ చూసుకున్నట్లయితే మనకి స్క్రాచెస్ కూడా పడుతున్నాయి, స్క్రీన్ గార్డ్ మీద చాలా ఎక్కువ క్రాచెస్ పడ్డాయి. ఒక్కోసారి కింద డ్రాప్ అయినట్టయితే మీకు బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మీరు స్క్రీన్ గార్డ్ తీసేసి గ్లాస్ ప్రొవైడ్ చేసి ట్యాంపర్ గ్లాస్ ప్రొవైడ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ మనకి మైనస్ పాయింట్ వచ్చేసి కెమెరా సెక్షన్ లో మాట్లాడుకోవాల్సింది. మెయిన్ గా కెమెరా సెక్షన్ లో బ్యాక్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది, కానీ దీన్ని ఫ్రంట్ కెమెరా మెయిన్ గా ప్రియారిటీ చూసుకుని ఫ్రంట్ కెమెరా కోసమే దీన్ని డిజైన్ చేశారు. 25 MP ఫ్రంట్ కెమెరాతో దీన్ని తీసుకొచ్చినప్పటికీ పోర్ట్రేట్ షాట్స్ అయితే కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేకపోతుంది దీంట్లో. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు సైడ్స్ మాత్రం కరెక్ట్ గా కట్ అయితే చేయలేదు, సైడ్స్ డిటెక్షన్ అనేది కరెక్ట్ లేదు, ఎడ్జెస్ కొంచెం షార్ప్ గా రావట్లేదు, స్మూత్ గానే వస్తున్నాయి. మీరు దీనికి రెడ్మీ నోట్ 6 ప్రో కి కంపేర్ చేసుకున్నట్లయితే కెమెరా పర్ఫార్మెన్స్ లో రెడ్మీ నోట్ 6 ప్రో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రియల్మీ U1 కొంచెం అంత మంచి పర్ఫార్మెన్స్ దాంతో కాంపిటీషన్ కి రాలేకపోతుంది. కాకపోతే 12,000 బడ్జెట్ లో ఈ మొబైల్ అంటే కొంచెం సాటిస్ఫాక్షన్ గానే ఉంటుంది. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనం బడ్జెట్ కూడా దృష్టిలో ఉంచుకొని మాట్లాడుకోవాలి కాబట్టి 12,000 బడ్జెట్ లో ఈ ఫోన్ మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కెమెరా పరంగా మాత్రం కొంచెం డల్ ఉంది, బ్యాక్ కెమెరా అయితే పర్ఫెక్ట్ గా ఉంది, బ్యాక్ కెమెరా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరాలోనే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి, ఫ్రంట్ కెమెరా వీళ్ళు అప్డేట్ లో ఏమైనా ఇస్తారో లేదో చూడాలి. కాకపోతే ఇది కలర్ వైస్ కాబట్టి అప్డేట్స్ రావడం కొంచెం కష్టమే, చాలా లేట్ అవుతుంది. దీని సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ కూడా ఇప్పుడు డిసెంబర్ లో ఉన్నాం మనం, ఇది అక్టోబర్ లోనే రన్ అవుతుంది. మనకి నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇచ్చినప్పుడు చాలా బాగుండేది. అప్డేట్స్ అయితే కొంచెం లేట్ గా వస్తాయి, ఇది ఒకటి చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కన్స్ట్రక్షన్ లో మాట్లాడుకునే ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఇది టైప్ సి కేబుల్ తో రావట్లేదు, టైప్ సి పోర్ట్ అయితే కాదు, దీనికి కూడా మనకి మైక్రో USB పోర్ట్. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మా వీడియోస్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దిస్ ఇస్ మహేష్, యువర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్ నౌ.